చుట్టూ తెల్లారితో పోతే సాయంకాలం వరకు ఏదైతే పేదవాడు తిరుగుతూ ఉంటే ఆ పేదవాడి కష్టాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చూడలేక ఈ రోజు వదిలేయండి దాని గురించి వేణుగోపాల్ గారు మాట్లాడండి ఈరోజు వ్యవస్థలో మార్పు రావాలని అధికారుల్ని వాలంటీర్ల్ని సచివాలయం ద్వారా ఈరోజు ఇంటికి పంపించి ప్రతి కుటుంబం దగ్గర వాలంటీర్ ఏం చేస్తున్నాడు సచివాలయంలో సెక్రటరీలు ఏం చేస్తున్నారు నేను 2 నిమిషాలు ఇస్తే నాకు మధ్యలో అడ్డబడకుండా ఏదైతే ప్యానల్లో ఉండే పెద్దలకు అనుమానాలు ఉన్నాయో అనుమానాల్ని నివృత్తి చేసే బాధ్యత నేను తీసుకుంటాను డిస్కషన్ జరుగుతూనే ఉంటాయి కానీ ఎక్కడ కొలిక్ అనేది వేణుగోపాల్ గారు అంత టైం లేదు కానీ పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన ఒక నిమిషం అదే మీకే అవకాశం ఇస్తాను అదే టాపిక్ మీద నేను అడుగుతా పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన అనుమానాలని నివృత్తి చేయండి ఎందుకంటే వైసీపీ వాళ్ళు ఎవరు సిద్ధంగా లేరు వాలంటీర్ల బాస్ ఎవరు ఫస్ట్ క్వశ్చన్ బాస్ హూ ఇస్ ద బాస్ అవును ఫస్ట్ సమాధానం చెప్పండి ఈ రోజు వాలంటీర్ వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి ఎవరి కోసం తెచ్చాడు పేదల కోసం తెచ్చాడు ప్రజల వాలంటీర్కి ఈ రోజు వాలంటీర్ ఎవరికి సేవ చేసుకుంటున్నారు పేదలకు సేవ చేసుకుంటున్నారు పేదలకు సేవ చేస్తున్నారండి బాస్ ఎవరండి బాస్ ఎవరు బాస్ ఆఫ్ వాలంటీర్స్ పేదలే ఈ రోజు పేదల కోసం వాళ్ళని నియమించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ని పేదలకు సేవ చేసుకోవడమే వాళ్ళ బాధ్యత వాళ్ళని సాటిస్ఫై చేస్తేనే నెక్స్ట్ మళ్ళీ మాకు ప్రభుత్వం వస్తుంది ఈ రోజు పేదలకు సంతృప్తి పరచలేకపోతే వాలంటీర్ వాడికి ఇవ్వాల్సిన సంక్షేమాన్ని చేయకపోతే రేపు మళ్ళీ మాకు ఎన్నికల్లో మేము గెలిచే కష్టం కదా ఖచ్చితంగా పేదలు బాస్ జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చేది పేదవాడి కోసం కాబట్టి పేదవాడికి సేవ చేసుకోవాలి కాబట్టి దానికి వాలంటీర్ వ్యవస్థకు యజమాని అదే విధంగా బాస్ అయినా కానీ అదే విధంగా సేవ చేసుకోవాల్సింది కానీ పేదవాడికే కాబట్టి ఖచ్చితంగా పేదవాడి ఫస్ట్ క్వశ్చన్ చాలా తెలివిగా సమాధానం చెప్పారు సెకండ్ క్వశ్చన్ అడుగుతున్నా ఏపీ ప్రజల వ్యక్తిగత డేటా మీరు ఎక్కడ నిల్వ చేస్తూ ఉన్నారు వాలంటీర్లు వెళ్ళి అడుగుతున్నారు కదండి ఆధార్ నెంబరు పాన్ నెంబరు ఫోన్ నెంబరు ఇంకా ఇంకా చాలా చాలా అడుగుతున్నారట అంతకు మించి శృతి మించి కూడా కొంతమంది అడుగుతున్నారట సో ఆ డేటా అంతా కూడా ఎక్కడ స్టోర్ చేస్తూ ఉన్నారు అది ప్రభుత్వం దగ్గర ఉందా లేకపోతే పార్టీ ప్రయోజనాల కోసం రాజకీయ ప్రయోజనాల కోసం 2004 ఎన్నికల్లో గెలవడం కోసం మీరు ఎక్కడైనా స్టోర్ చేస్తూ ఉన్నారా ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఆయనకు వచ్చిన రెండో సందేహం ఇది దీనికి ఆన్సర్ చేయండి ఓకే రవిశంకర్ గారు ఈరోజు పవన్ కళ్యాణ్కి ఇంటర్మీడియట్ లో ఏ గ్రూప్ తీసుకున్నాడో క్లారిటీ లేదు దాన్నే క్లారిటీ గా చెప్పలేడు మళ్ళీ డేటా చోరీ అని చెప్పి ఒక ఆరోపణ చేస్తున్నాడు రాష్ట్ర ప్రభుత్వం పైన అదే విధంగా వాలంటీర్ పైన ఈరోజు వాలంటీర్ ఏం చేస్తున్నాడు ఒక కుటుంబానికి పోతున్నాడు ఒక ఇల్లు కొత్త ఇల్లు అనుకోండి ఆ ఇంటికాడికి పోతాడు వాళ్ళ దగ్గర ఏదైతే ఉందో బయోమెట్రిక్ ద్వారా డివైజర్ ద్వారా ఫింగర్ ప్రింట్ వేసుకొని వాళ్ళ డీటెయిల్స్ తీసుకుంటారు ఏమంటే ఆ ఇంట్లో ఎంత మంది ఉన్నారు వాళ్ళ ఆధార్ కార్డు తీసుకుంటారు వాళ్ళ డేటా తీసుకొని సచివాలయానికి అప్పచెప్తారు వీళ్ళకి లాగిన్ అనేది ఉండదు ఏది ఏదైతే నవశకం బెనిఫిషరీ మేనేజ్మెంట్ అనేసి లాగిన్ లో పోయేసి ఆధార్ కార్డు ఓపెన్ చేస్తే ఎవరి సెక్రటరీ ఓపెన్ చేస్తాడు వాలంటీర్కి ఉండదు ఆ లాగిన్ సెక్రటరీకి ఉంటుంది దాన్ని ఓపెన్ చేస్తే ఇతని హౌస్ ఉందా దీనికి కరెంట్ బిల్ ఎంత వస్తుంది అదేవిధంగా ఏదైతే 9 స్టెప్స్ ఉండేవి అవి టచ్ అవుతే వాళ్ళకి సంక్షేమం రాదు అవి టచ్ కాకపోతే వాళ్ళకి సంక్షేమం వస్తుంది ఇలాంటి ఆధార్ కార్డు ఓన్లీ వాలంటీర్ కార్డు తీసుకోదు ప్రతి వ్యవస్థలోనూ తీసుకుంటున్నారు ప్రతి వ్యవస్థ తీసుకుంటుంది ఏదైతే దైవ దర్శనానికి పోవాలన్నా తీసుకుంటున్నారు బస్ స్టాండ్ లో పార్కింగ్ చేయాలి బండ్లన్నా ఆధార్ కార్డు తీసుకుంటున్నారు అదే విధంగా బ్యాంకులకు పోయినా ఫైనాన్స్ సంస్థలకు పోయినా అవునండి అవునండి యు ఆర్ రైట్ అండి
ఒకటండి, వ్యక్తిగత గోప్యత అడిగే రైట్ ప్రైవేట్ వ్యక్తులకు ఉండకూడదు, ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కాలంలో ఆయన మాట్లాడిన బయట ఇంతకు ముందు నేను ప్లే చేశాను, కావాల్సిన మళ్ళీ మరొకసారి ప్లే చేస్తా. ఆధార్ కార్డు వ్యవస్థ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్లై చేసిందా? మరి ఎవరు చేశారు? ప్రైవేట్ అది, ప్రైవేట్ ఏజెన్సీ. మరి లేకపోతే అది ప్రభుత్వం కమిషన్లో జరుగుతుంది కదండి. అలాంటిదే వాలంటీర్ తీసుకుంటున్నాడు. అదే విధంగా తీసుకుంటారు, దాన్ని సచివాలయానికి ఇస్తారు. సచివాలయం లాగిన్ లో ఓపెన్ చేస్తేనే, ఏదైతే సెక్రటరీ లాగిన్ లో ఓపెన్ చేస్తేనే, అదేదైతే నవరత్న బెనిఫిషరీ మేనేజ్మెంట్ ద్వారా వాళ్ళకి ఏమున్నాయో స్కీములు తెలుస్తాయి. గత 2 వీక్స్ గా వాలంటీర్లు వాలంటీర్ల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ పాయింట్ ఏంటంటే వినండి, జగన్మోహన్ రెడ్డి గారు, మై డియర్ వాట్సన్, మీరు సీఎం అయినా కాకపోయినా డేటా గోప్యత చట్టాలు ఒకేలా ఉంటాయి అని చెప్పి, మరి ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న కాలంలో వ్యక్తిగత గోప్యత గురించి ఆయన మాట్లాడిన దానికి మరి ఇప్పుడు ఆయన చేస్తున్న దానికి ఎందుకు పొంతన లేదు? ఇది జనసేన నాయకులకు వచ్చిన డౌట్. ఓకే, రవిశంకర్ గారు అది కూడా చెప్తున్నాను. చెప్పండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆధార్ కార్డు తీసుకుని ఏం చేస్తున్నాడు? సచివాలయానికి ఇస్తున్నాడు. ఆ సచివాలయం ద్వారా ఏమైతే సంక్షేమం వచ్చేది రాంది చూసి వాళ్ళ సంక్షేమాన్ని ఇవ్వడం జరుగుతారు. అది ఓకేనా? అదే విధంగా ఓటర్ కార్డు అయినా కానీ, అదే విధంగా ఆధార్ కార్డు అయినా కానీ తీసుకుంటున్నారు. అదే విధంగా ఏ సంస్థకు పోయినా పాన్ కార్డు ఆధార్ కార్డు తీసుకుంటున్నారు. కానీ 2017లో ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ప్రతి ఇంటికి పోయి ప్రైవేట్ సంస్థ చేత, ప్రభుత్వ అధికారుల చేత కాదు, ప్రైవేట్ సంస్థ చేత సర్వే చేయించడం జరిగింది. ఆ ప్రైవేట్ సంస్థ ఏం చేసింది? నీ ఇంట్లో ఏమున్నాయి వస్తువులు, నీ ఇంట్లో ఏమున్నాయి కార్లు, బండ్లు ఏమున్నాయి, మీ వ్యక్తి ఏం చేస్తాడు, ఏమన్నీ ఆ డీటెయిల్స్ కలెక్ట్ చేయడం జరిగింది. అది ప్రైవేట్ సంస్థ ద్వారా జరిగింది. దానిపైన చోరీకి గురైందని ఆరోపించారు కదా. మధ్య మధ్యలో అటువంటి ఏం చెప్తాం సార్? ఈరోజు ఏదైనా నవశకం సర్వేను కూడా దానికే మేము కొలబద్దగా తీసుకుని ఈరోజు సంక్షేమాన్ని ఇస్తున్నాం. ఆ రోజు వాళ్ళు చేసిన ప్రైవేట్ సంస్థ ద్వారా ఈరోజు మేము వాళ్ళకి తీసుకొని ఆధార్ కార్డు సచివాలయంలో ఇచ్చేస్తే సచివాలయం ఎందుకు ఓపెన్ చేస్తారు? ఆధార్ కార్డు వీళ్ళకి లాగిన్ ఉండదు, వాళ్ళ ఇంటికి లాగిన్ ఉండదు ఓపెన్ చేసేదానికి. దానికి దీనికి ఏం సంబంధం? ఈరోజు ప్రభుత్వ అధికారులు లాగిన్ ఓపెన్ చేయడము, వాళ్ళకి సంక్షేమం వస్తే ఇవ్వడము, సంక్షేమం రాకపోతే రాదు అని చెప్పడము, అది చెప్తా అంతే గానీ దీనిపై వేరే ఇప్పుడు కారణం ఏముంది? ఏమి ఎందుకు దాని వల్ల ఉపయోగం? ఇప్పుడు పవన్ కళ్యాణ్కే కాదు, ప్రజల్లో కూడా ఈయన జనసేన వాళ్ళు ఈ ఇష్యూ రేజ్ చేసిన తర్వాత చాలా డౌట్స్ వస్తున్నాయండి. దయచేసి అవి మీ వాలంటీర్ల ద్వారానే ప్రజలకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయండి, ఆ టాపిక్ వదిలేసేయండి. ఇక బైజూస్ కంటెంట్, బైజూస్ అంటే ఒకనొక టైంలో చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు, అది బైజూస్ కాదు జగన్ జ్యూస్ అని చెప్పి. జగన్ జ్యూస్ అంటే ఏంటంటే ప్రజాధనాన్ని జ్యూస్లా తాగేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి. అది చంద్రబాబు నాయుడు గారు అన్న మాటే, నేనన్న మాట కాదు. దాని మీద రకరకాల అర్థాలు తీశారు, అలా ఏంటి పెద్ద ఆయన అలా మాట్లాడడం ఏంటని చెప్పి కొంతమంది మాట్లాడిన పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు బైజూస్ అనేది ఒకనొక టైంలో కరోనా టైంలో సెన్సేషన్ అయింది, ఐ మీన్ చాలా ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ అయింది. ఇప్పుడు బైజూస్ పరిస్థితి ఏంటో తెలుసా అండి అందరికీ? ఒకసారి సెర్చ్ చేయండి, నేను సెర్చ్ చేశాను దీని గురించి పవన్ కళ్యాణ్ గారు ఈ ట్వీట్ చేసిన తర్వాత. లాస్ మేకింగ్ కంపెనీ, అది లాసుల్లో ఉంది. ఎంత లాస్ అంటే షేర్లన్నీ డమాలని పడిపోయాయి మొత్తం. అటువంటి కంపెనీకి మీరు బైజూస్ కంటెంట్ కోసం డబ్బులు ఖర్చు పెడుతూ ఉన్నారు 580 crore అని చెప్పి చాలా చాలా కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు పవన్ కళ్యాణ్. అది ఫ్రీగా ఇచ్చింది సార్? ఫ్రీగా వచ్చింది. అది మరి ట్యాబ్లకి ఎంత ఖర్చు పెట్టారు? ట్యాబ్లకి ఎంత? 750 crore 16,800 ఇచ్చారు. అది 32,000 కంటెంట్ బైజూస్ది, 16,800 విలువ చేసే ట్యాబ్లో ఫ్రీగా. ఓకే ఓకే, 8th class వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు నెక్స్ట్ అప్గ్రేడ్ అయిన తర్వాత 9th class వస్తారు, అప్పుడు కంటెంట్ ఎవరు ఇస్తారు? ఆ డబ్బులు ఎవరు ఎవరు చెల్లించాలి? విద్యార్థులు చెల్లించాలా, ప్రభుత్వం చెల్లించాలా, ప్రతి ఏడాది చెల్లించాలా?
ఆయన అనుమానం ఆయనకు ఉంది, దాన్ని మళ్ళీ దాన్ని కూడా క్వశ్చన్ చేశారు నిన్న పవన్ కళ్యాణ్. దీని మీద ఏదైనా క్లారిటీ ఇవ్వగలిగితే ఇవ్వండి విద్యార్థులకు, వాళ్ళ పేరెంట్స్ కి దయచేసి. వేణుగోపాల్ గారు, ఈ రోజు విద్యలోను అదే విధంగా వైద్యంలోను పెను మార్పు దావాలని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ రోజు నాడు నేటి స్కూళ్ల ద్వారా దాదాపు 25,000 కోట్లు దాకా ఖర్చు పెట్టి ఈ రోజు స్కూల్ ని ఆధునీకరణ చేస్తూ 2వ విడత స్కూల్ కూడా ఈ రోజు అభివృద్ధి చేసే కార్యక్రమంలో జరుగుతా ఉంది. అదే విధంగా ఈ రోజు ఏదైతే పిల్లలకు అమ్మఒడి ద్వారా గాని అదే విధంగా పేదలు ఆదుకోవాలని, అదే విధంగా ఈ రోజు యూనిఫామ్స్ గానీ బుక్స్ గానీ అదే విధంగా స్కూల్ గాని టైల్ గాని వివిధ రకాలుగా డిజిటల్ లైబ్రరీ. శివరాం ప్రసాద్ గారు, స్క్రిప్ట్ వద్దండి, చదవద్దండి, మీరు చెప్పాల్సింది చెప్పండి, బైజూస్ గురించి చెప్పండి విద్యార్థులకు, వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులకు, పేరెంట్స్ క్లారిటీ ఇవ్వండి, క్లారిటీ ఇవ్వండి. బైజూస్ బైజూస్ చంద్రబాబు నాయుడు ఏమి తెలుసు అంటే, నేను జపాన్ చేస్తాను, చైనా చేస్తాను, మలేషియా చేస్తాను, స్క్రిప్ట్ చెప్పగలుగుతాడే గానీ రాష్ట్రానికి విద్యా వ్యవస్థలో మార్పులు కనపడుతున్నాయి. అదే విధంగా ఈ రోజు ట్యాబ్లు 8వ తరగతి పిల్లగానికి ఇస్తుంటూ దాంట్లో విధంగా అంటే ఈ రోజు శివరాం ప్రసాద్ గారిని తగ్గించండి కొంచెంసేపు, ఒక్క నిమిషం అండి. శివరాం ప్రసాద్ గారు మాట్లాడొద్దు దయచేసి, నాకు అర్థం కావట్లేదు వేణుగోపాల్ గారు ఏం చెప్తున్నారు. ఇప్పుడు ఆయనకి చెప్పే అవకాశం ఇవ్వలేదు అనుకోండి, మీరు వైసీపీ ప్రతినిధిని పిలిచారు, వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు అని చెప్పి మాకు ఫోన్లు వస్తాయి, మాకెందుకు ఆ ముద్రలు? మేము న్యూట్రల్, తప్పంటే తప్పంటాం, మంచి అంటే మంచి అంటాం. ఎవరికైనా ప్రజలకు ఏదైనా డౌట్ వస్తే, రాజకీయ నాయకులకు ఏదైనా డౌట్ వస్తే, ఈ డిబేట్ వేదికగా ఒక మోడరేటర్గా నేను అడుగుతాను అంతే, మాకు వేరే ఉద్దేశాలు ఏమీ ఉండవు. దయచేసి వేణుగోపాల్ గారు, ఓకే బైజూస్ గురించి ఓకే మీరు చెప్పే ప్రయత్నం ఏదో చేశారు. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం వినండి, నేను చెప్పేటప్పుడు నేను